గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మార్నింగ్ 5 అయితే మేము అనుకున్నాము, కానీ వీలు కాలేదు. సో మార్నింగ్ ఇప్పుడైతే 7:30 అవుతుంది. సో ఆర్టీసీ బస్సులో వెళ్దామని అయితే డిసైడ్ అయినాం, బట్ మా ఇంట్లో వాళ్ళొద్దు, మీకు అడ్రస్ తెలియదు అని చెప్పేసి చెప్పారు. సో కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. నేను వీడియో మొత్తం చూపిస్తా. సో మేము 5 కజిన్స్ అని అయితే తెలుసు కదా. సో ఇప్పుడైతే 4 పోతున్నాము. సో మేము ఈ రోజంతా వీడియో తీస్తాను నేను, మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అండ్ అట్లనే స్వర్ణగిరికి కూడా వెళ్తున్నాము. సో అది కూడా చూపిస్తాను నేను, ఈ బ్లాగ్ మొత్తం చూపిద్దామని అనుకుంటున్నా. సో ఎంతవరకు అవుతుందో చూద్దాము. సో ఇప్పటి వరకు అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ షేర్ చేయండి. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అవుతున్నాం. టైం ఎంత అవుతుంది చెప్పండి. 5:00 అనుకున్నాము, టైం తెలుసా? ఇప్పుడు 5 అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పినా 7:30 అవుతుంది. మనం బస్ లో పోయి ఉంటే వెళ్ళిపోతున్నాం. చెప్తున్నారు కదా కరెక్ట్ 8:30 వెళ్తారని చెప్పి 8:30 అవుతుంది. బస్ ఫస్ట్ ఆర్టీసీ బస్ అనుకున్నాం కదా, కానీ డాడీ తిట్టిండు ఏమైనా తెలివిందా మీకు అని చెప్పి. నేను బస్ ఎక్కక 9 అవుతుంది. నేను ఎక్కుతూనే ఉంటా. ఎక్కిన ఉంటే మొదట పడిపోతుంటే మంది ఎట్లుంటారు తెలుసా? ఇప్పుడు జీవితంలో ఎక్కిగా నేను బస్ ఎందుకు ఉండరు ఉంటారు ఈ టైం ఉంటారు ఊర్లలో పోయేటోళ్ళు పొద్దునుండరు. ఇప్పుడు ఆడ కూడా ఫుల్ రష్ ఉంటారు. వీకెండ్ సాటర్డే సండే కదా. అసలు ఎవరైనా మాట్లాడాలా అని చెప్పి అడిగిన తప్ప. శివాజీ మహారాజ్ ఫోటో దించాలా? అన్ని కట్టలేదు. ఒక మంట వస్తుంది, ఇద్దరము వంకాయ తీసుకొచ్చి కాల్చి మంచిగా ఒక కట్టెల కింద పెట్టేద్దాం. మళ్ళీ వచ్చినప్పుడే తీసుకుంటామని ఏంటంటే కట్టెలే వేయలేదు. తర్వాత హైట్ కి సీక్రెట్ ఏంటి? ఈ చాయలో ఉప్పు ఉంది కదా. అవునా? కాదు మంచిగా ఉందేమో అనుకుంటున్నా. కదలే కొంచెం తేడా పడుతుంది, వాసన మంచిగా ఉంది. ఇలాచి ఉప్పు ఉప్పు ఏడేశారు. ఇలాచి ఉప్పు ఉంది కదా. నాకు వచ్చి ఇప్పుడు పాగాల ఉప్పు ఉంది. నచ్చిందా డాల్? మీ ఛాయలో ఉప్పు ఉందా? మా ఛాయలో ఉప్పు ఉంది. నేను అస్సలు తిన పల్లెలు. ఇంత బాగుంది కమిటీ అంటే ఏమ అంత బాగుంటది? జరుగుదు ఆయన గుద్దట్టు ఉంటుంది. కాదు ఇంట్లో పడుతుంది వచ్చి చూడు. ఏ నడిపించింది? మేడిపల్లిలో నడిపించింది ఒకసారి. అవును నడిపించింది. వీడియో ఉంది నా దగ్గర. అది అయినది అచ్చంటది. లూన చిన్న ఓ
చిన్నగా ఉన్నప్పుడు మేము ఈడ ఆడుకుంటుండే వీటి మీద ఎక్కి. ఈడ ఒకటి అదొకటి చూపిస్తా. అవును దీని మీద ఫోటో ఉంటుంది. ఈడ ఈడ కూర్చుంటుండే ఈ నుంచి ఆడ రగ్గుండి పోతుండే. మళ్ళీ వాళ్ళు ఎత్తుకుండే వేరే ఛాన్స్. మళ్ళా అది లేకపోతుండే రేట్ వైపు అండి ఇన్ని ఇన్ని కట్టలు ఇట్లా లేకుండే వినాయకుండే. ఫైనలీ యాద్గిరి గుట్టకైతే వచ్చేసినాము. ఇది టోల్ గేట్ దగ్గర తీసిన వీడియో. సో ఇక్కడ రెస్ట్ చూసారా, నిజంగా మాకు ఇక్కడ లిటరలీ ఒక 1 అవర్ ఏమో టైం పట్టింది. సో మేము వీకెండ్లో వచ్చినాం కదా, రెస్ట్ ఎక్కుండే తర్వాత పైకి వెళ్ళిపోయినాము మేము దర్శనానికి అని చెప్పేసి. మేము కార్లో వెళ్దాం అనుకున్నాం పైకి, కానీ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో కార్ అక్కడ వదిలేసి మధ్యలోనే మేము అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, సో అందులో అయితే వెళ్ళిపోయినాము దర్శనానికి. మేము అక్కడ మధ్యలో చాయ్ బిస్కెట్ తినేసి వెళ్ళినాము సమోసా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని. సో దర్శనానికి వెళ్ళేసి వచ్చినాక వీడియో ఏమైందంటే బస్సు వాడు దింపడేమో అని చెప్పి మేము మొత్తం కిందికి వెళ్ళి స్టాప్ అయిపోయింది. లాస్ట్ ఈడ కాదు కింద కూడా స్టాప్ ఉంటది. వేరే బస్సులు కింది వరకు కూడా పోతాయి. మనం ఎక్కిపల్లెవెలుగు బస్సులు పోతాయి. ఇప్పుడు మనం ఎక్కింది అది కాదా? అదెందుకు అంత మొక్కుట ఎక్కినామా? పిచ్చలమ్మా కష్టపడి ఎందుకు ఎక్కినామది? సో ఇక్కడ గొడవ ఏంటంటే మేము దిగాల్సిన స్టాప్ వెళ్ళిపోయింది. సో మేము ముందు దిగినాము, మేము ఎక్కిందేమో మధ్యలోకి నుంచి ఎక్కినాము. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పినా కదా ఇందాక. సో అక్కడ నుంచి ఎక్కినాం కాబట్టి మాకు అర్థం కాలేదు. సో ముందు స్టాప్లో దించిండు అతను. సో మా కార్ ఏమో అక్కడ ఉంది, మేము కింద ఉన్నాము, మేము అదే గొడవ పడుతున్నాము. అక్కడ ఒక 1/2 అవర్ కూర్చున్నాము. దాని తర్వాత అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి స్వర్ణగిరికి అయితే వెళ్ళినాము. అక్కడ నుంచి మేము మధ్యలో హోటల్లో లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకున్న తర్వాత స్వర్ణగిరికి అయితే వచ్చేసినాము. నిజంగా ఇక్కడ పబ్లిక్ చూస్తే మా కళ్ళు తిరిగినాయి. ఎంత రష్ ఉన్నారంటే నిజంగా అంత రష్ ఉన్నారు. ఎక్కడ వీడియో తీయడం కూడా అవ్వలేదు. మా సిస్టర్ తీసింది, పాపం మా చిన్న మొత్తం వీడియో తననే తీసింది. అండ్ దర్శనానికైతే ఒక 1.5 అవర్ టైం ఏమో పట్టింది. సో దాని తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వీకెండ్లోనైతే అస్సలు రావద్దు, అస్సలు అంటే అస్సలు రావద్దు. మేము ఫ్రీగా ఉన్నామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని వచ్చేసినాము. సో ఆర్టీసీ బస్సులో వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా. సో అట్లాగైతే వచ్చినుంటే మేము ఏ దర్శనం చేసుకోకపోయినుండే, అట్లా వచ్చినుంటే దర్శనం చేసుకోకపోతుండే. సో కార్లో వచ్చినాం కాబట్టి దర్శనం అనే చేసుకున్నాం. అండ్ తర్వాత ఇక్కడ చూసినాక నాకు ఫుల్ నచ్చింది అయితే ఈ ఆంజనేయ స్వామి. నిజంగా ఎంత బాగుందంటే ఆ విగ్రహం స్ట్రెయిట్గా లేదు, ఇట్లా క్రాస్ ఉంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ తర్వాత అక్కడ వాటర్లో ఉన్న విష్ణుమూర్తి అది కూడా మస్తు నచ్చింది. సో వీడియో చూడండి మొత్తము పూర్తిగా. ఏంటో
అంకుల్. సినిమా నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళు, ఈమె నిద్రలోకి వస్తున్నారు. ఇప్పుడు సుభాష అయింది, సుభాష లేస్తుంది, సుభాష లేచుండు కానీ మన నిద్రలోకి లేస్తున్నాయి. వర్షం పడుతుంది. డాల్కి నచ్చదు ఇట్లాంటి. సో బీబీనగర్ కు మళ్ళీ బీబీనగర్ కి అయితే వచ్చిన సోనిక్ చెప్తుందా పడుతుంది కనిపిస్తుందా వర్షం? వర్షం పడుతుంటే ఈమె రీల్ తీసింది ఒకటి. వర్షం మొత్తం పచ్చి, వర్షం పడుతుంది. పొంగే వాన కాలంలో నా వింట బొమ్మ నది పాట, నది పాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలను కమెంట్ చేస్తే మంచి మంచి వీడియో అబ్బా ప్లీజ్ వద్దు. నా ఫోన్ గుంచుకొని ఈమెనే పోయి వీడియోలు అన్ని తీసింది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పంటే అప్పుడు చేసిన ఫ్రెండ్ గుడ్ గర్ల్. ఏమి నా వీడియో, నా వీడియో సారీ నా వీడియోలు కాదు. గుడ్ గర్ల్. ఒక ఆమె బద్దకస్తురాలు లోపల కూర్చుంది. ఒక్క నిమిషం పెట్టే కొట్లాట అవుతుంది ఫ్రెండ్స్, కొట్లాట పోవాలా. బాయ్.